ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వచనం. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఏడబాయడు. ఇస్రాయేల్ పక్షంగా దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చాడు. మరి వారు ప్రయాణిస్తున్నటువంటి అనేక ప్రయాణాల్లో దేవుడు వారికి తోడుగా వెళ్ళాడు. వారిని ఎప్పుడు విడవలేదు, ఎడబాయలేదు. అంతేకాదు వారిని భయపెట్టేటువంటి అనేక మంది శత్రువుల్ని ప్రభు ముందుగానే భయపెట్టి వాళ్ళకి జయమిచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా వేదనతో బాధతో కృంగిపోయిన పరిస్థితులు ఉన్నావేమో, దేన్నో చూసి భయపడుతున్నావా, ఎవరినో చూసి దిగులు పడుతున్నావా, ఒకటి గుర్తుపెట్టుకో, మనుషులైతే బంధువులైతే స్నేహితులైతే ఏదో ఒక పరిస్థితులను బట్టో కాలాలను బట్టో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మనం నమ్మిన దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, మనం నమ్మిన దేవుడు సదాకాలం మనతో ఉండేటువంటి దేవుడు. ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడు. కష్ట సుఖాల్లోనూ, దుఃఖ సమయంలోనూ, వేదనలోనూ, బాధల్లోనూ, అన్నిటిలోనూ ఆయన మనతో ఉండేవాడు. ఆ రోజు యోసేపును సొంత అన్నలే అమ్మివేసినప్పటికీ, భయంకరమైన కష్టాలకు అప్పగించినప్పటికీ, అందరూ తను వదిలిపెట్టేసినప్పటికీ దేవుడు యోసేపును వదలలేదు కదా. ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా ఆ విధంగా దేవుడు చేస్తాడు. ఆయన యందు విశ్వాసాన్ని కలిగుండు, ఆయన మీద ఆధారపడు, నిన్ను ఎప్పుడైనా విడవడు, దేనికి నువ్వు భయపడాల్సిన పని ఉండదు. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.